నమస్తే వెల్కమ్ టు దూత మీడియా ఆలయ విశిష్టత స్వయంబుగా వెలిసిన సత్యదేవుని ఆలయం అది హరిహరులకు భేదం లేదని నిరూపించిన పుణ్యక్షేత్రం పిలిస్తే పలికేడి దైవం కొలువైన దివ్యధామం చిన్నపాటి వ్రతం ఆచరించిన సకల సిరి సంపదలు ప్రసాదించు పరంధాముని నిలయం యావత్ భారతదేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పేరుగాంచిన మహిమాన్విత క్షేత్రం అది మన దానవీర దయావీర ధర్మవీర అయిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి పుణ్యక్షేత్రం అన్నవరం నేటి ఆలయ విశిష్టతలో భాగంగా ఆ సత్యదేవుని గురించి ఇవాళ తెలుసుకుందాం అన్నవరం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలానికి చెందిన గ్రామం కల్కత్తా మద్రాసు జాతీయ రహదారిపై రాజమండ్రి నుంచి డెబ్బై కిలోమీటర్లు కాకినాడ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో కొలువైన క్షేత్రం స్థల పురాణం ప్రకారం పర్వత శ్రేష్ఠులలో ఒకరైన మేర పర్వతం ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి జపం ఆచరించగా విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు ఒకడేమో భద్రుడు ఇంకొకడు రత్నకుడు భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచులంగా మారగా రత్నకుడు కూడా విష్ణువు గురించి తపస్సు చేసి రత్నగిరి లేదా రత్నాచులం కొండగా మారని ప్రతీతి ఇలా రత్నగిరి వెలిసిన తర్వాత శ్రీ మహావిష్ణువు అక్కడికి చేరుకున్నారనే కథనం అన్నవరం గోరస గ్రామ ప్రభువు శ్రీ రాజా ఇనుగంటి వెంకట ఏలుబడిలో ఉండేది అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన మహావిష్ణువు భక్తుడు ఒకరోజు శ్రీ మహావిష్ణువు ఇరువురికి ఏకకాలంలో కలలో దర్శనమిచ్చి రాబోవు శ్రావణ శుక్ల విద్య మఖ నక్షత్రంలో గురువారం రత్నగిరిపై శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలియుచ్చున్నానని చెబుతూ మాయమయ్యారట ఆ మరుసటి రోజు ఇరువురు కలిసి తమకు వచ్చిన కలను చెప్పుకొని ఖరనామ సంవత్సర శ్రావణ శుక్ల పార్డ్యమి రోజున అన్నవరం చేరుకుంటారు అక్కడ స్వామివారి కోసం వెతుకుతుండగా ఒక అంకుడు చెట్టు కింద పొదలు స్వామివారి పాదములపై సూర్యకిరణాలు పడి మెరుస్తూ కనిపిస్తుంది వెంటనే ఆ పొదలను తొలగించి స్వామివారి విగ్రహాన్ని రత్నగిరి పైకి తీసుకెళ్తారు కాశీ నుంచి మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని తెప్పించి పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఆగస్టు ఆరో తేదీన ప్రతిష్ఠించారు ఆ మహాయంత్రంపై స్వామిని దేవేరి అయిన అనంతలక్ష్మి సత్యదేవి సమేతంగా ప్రతిష్ఠించారు హరిహరులకు భేదం లేదని నిరూపిస్తూ సత్యనారాయణ స్వామి పక్కనే ఆ పరమేశ్వరుడిని కూడా ప్రతిష్ఠించారు అందుకే ఇక్కడ హరిహరులకు ఏకకాలంలో పూజలు నిర్వహిస్తారు పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఆగస్టు ఆరున చిన్నగా ప్రారంభమైన ఆలయ నిర్మాణం పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నాటికి రెండు అంతస్తులో పూర్తవుతుంది పూర్తిగా ద్రవిడ శైలిలో నిర్మించారు కింది భాగంలో నారాయణ యంత్రం పై అంతస్తులో దేవతామూర్తులు ఉంటారు ప్రధాన ఆలయం రథాకారంలో నలవైపుల చక్రాలతో నిర్మించారు స్వామి విగ్రహం నాలుగు మీటర్ల ఉంటుంది ఈ స్వామిలోని మూల భాగం బ్రహ్మ మధ్యభాగం ఈశ్వరుడు పై భాగం మహావిష్ణువు త్రిమూర్తి స్వరూపంగా కొలుస్తారు శ్రీ సత్యదేవుని సతీమణి శ్రీ అనంతలక్ష్మి ఒకవైపు మరోవైపు పరమేశ్వరుడు ఉంటారు అన్ని క్షేత్రాల వలె అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వెలిసిన కొండను తాకుతూ పంపానది ప్రవహిస్తుంటుంది స్వామివారి పీఠం పంచాయతనతో అలంకరించబడి ఉంటుంది సత్యదేవుని ఆలయానికి కుడివైపున రామాలయం విశ్రాంతి మందిరం ఉండగా ఎడమవైపు కళ్యాణ మండపం ఉంది సత్యదేవుడు నిజాయితీకి ప్రతీకాని నిత్యం దీవెనలను అందిస్తుంటారని భక్తులు చెబుతారు అందుకే రామాలయం పక్కనే వ్రతాల మండపాలు భోజన ఉంటాయి అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటారు గుడి చుట్టూ అనేక వ్రత మండపాలను నిర్మించారు ఇలాంటి తారతమ్యం లేకుండా ఇటు విష్ణు భక్తులు అటు స్వామి స్వామివార్లను దర్శించుకుంటున్నారు ప్రధాన ఆలయం నాలుగు మూలల నాలుగు చక్రాలతో ఒక రూపంలో నిర్మించారు ఇటు కళ్యాణ మండపం కూడా అత్యాధునిక శైలిలో నిర్మించారు ఆ దారిలో వెళ్తూ రామాలయం మనం చూడవచ్చు అలాగే ముందుకు వెళ్తే గొప్పగా ఆరాధించే వనదుర్గ విగ్రహాన్ని చూడవచ్చు ఆ వనదుర్గ దేవి నేటికి ఆలయ రక్షణ కొరకు రాత్రి వేళలో ఆలయ ప్రాంగణంలో కాపలాగా ఉంటారని స్థానికంగా కథనం ఉంది అన్నవరంలో చేసే సత్యనారాయణ స్వామి వ్రతం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంది ఒక విద్యావంతుడైన బ్రాహ్మణుడు ఆహారం కోసం తిరుగుతుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణుని వేషంలో అతనికి దర్శనమిస్తారు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోతాయని చెబుతారు విద్యావంతుడైన ఆ బ్రాహ్మణుడు చెప్పినట్లే వ్రతం చేస్తే కష్టాల నుంచి గట్టెక్కి సంతోషంగా గడుపుతాడు ఒకరోజు ఆ బ్రాహ్మణుడు వ్రతం చేస్తుండగా చెట్లు నరికి అతను బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి వ్రతాన్ని గమనిస్తాడు దాని గురించి తెలుసుకుని అతను కూడా సత్యనారాయణ వ్రతం చేస్తాడు అతనికి కూడా కష్టాలు తొలగిపోయి సుఖంగా జీవిస్తాడు అలా సత్యనారాయణ వ్రతం అందరూ చేయడం ప్రారంభించారని ప్రతిధి స్కంద పురాణం ప్రకారం సత్యనారాయణ స్వామి వ్రతానికి సంబంధించి మరో కథ ప్రచారంలో ఉంది ఒక ఉన్నతమైన వైశ్య దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తామని మనసులో అనుకొని ప్రార్థించగా వారికి కళావతి అనే బాలిక జన్మిస్తుంది ఆమెను ఉత్సాహవంతులైన యువకుడికి ఇచ్చి వివాహం జరిపిస్తారు కానీ వారు సత్యనారాయణ వ్రతం చేయడం మర్చిపోతారు దీంతో వాళ్లకు కష్టాలు మొదలవుతాయి కళావతి భర్తతో పాటు తండ్రి స్థానిక రాజుగారి ఖజానా దొంగిలించారని మోపబడుతుంది నిర్దోషులైన వీరిని దోషులుగా పరిగణించి జైల్లో బంధిస్తారు దీంతో తల్లి కూతుళ్లు ఇరువురు సమస్తం కోల్పోయి పేదరికాన్ని అనుభవిస్తూ తిండి కోసం ఇంటింటికి తిరుగుతూ భిక్షాటన చేస్తారు అలా భిక్షాటన చేస్తుండగా కళావతి ఒక బ్రాహ్మణ ఇంటి దగ్గర స్వామివారి వ్రతంలో పాల్గొని ప్రసాదం ఇంటికి తీసుకెళ్లి చెబుతుంది ఒక్కసారిగా కళావతి తల్లికి చేసిన పొరపాటు గుర్తుకు వచ్చి ఆలస్యం చేయకుండా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంది వ్రత ఫలితంగా కళావతి తండ్రి భర్త నిర్దోషులుగా విడుదలవుతారు అప్పుడు కళావతి తన భర్తకి స్వామివారి గురించి మొత్తం వివరించగా అతను కూడా స్వామివారికి ముగ్ధుడై స్వామివారిని ప్రార్థించిన స్వామివారి ఆశీర్వాదంతో అతను రక్తగిరికి పర్వతంగా మారాడని కథనం తన భర్త పొందిన మోక్షానికి పారవశ్యంలో మునిగి కళావతి కూడా పంపనదిగా మారిందని చెబుతారు రత్నగిరిపై ఎప్పుడూ నిత్య కళ్యాణం పచ్చతోరణం మాదిరిగానే సత్యదేవుని పూజలు జరుగుతుంటాయి శ్రీ సత్యనారాయణ స్వామి జయంతి స్వామివారి కళ్యాణోత్సవాలు ఉగాది పంచాంగ శ్రవణం శ్రీ సీతారామ కళ్యాణోత్సవాలు కనకదుర్గమ్మ జాతర సరస్వతి పూజ శ్రీకృష్ణ జయంతి గణపతి నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు అలాగే గిరి ప్రదక్షిణ జ్వాలతోరణం తెప్పోత్సవం మహాశివరాత్రికి నిర్వహించే లక్ష బిల్వార్చన వంటి పూజలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి ఇంతటి విశిష్టతలు ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికి తెలంగాణ ఏపీ నుంచి బస్సు రైలు సౌకర్యం ఉంది అన్నవరం బస్ స్టేషన్ లేదా రైల్వే స్టేషన్లలో దిగి స్వామివారి ఆలయానికి చేరుకోవచ్చు అన్నవరం రైల్వే స్టేషన్ ద్వారా అన్ని రైల్వే లైన్లకు రైలు కనెక్టివిటీ ఉంది అలాగే విశాఖపట్నం రాజమండ్రి విమానాశ్రయాల ద్వారా కూడా అన్నవరం చేరుకోవచ్చు ఇది ఇవాళ ఆలయ విశిష్టత మరో ఆలయ విశిష్టతతో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ దూ మీడియా